న్యూస్ వేములవాడలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యోజనాఓ మే డకైతీ పడతీ థీ పిచ్లే సాడే ఛే వర్ష సే ఉస్ ఉత్తర్ ప్రదేశ్ మే భారతీయ జనతా పార్టీ కీ డబల్ ఇంజన్ కీ సర్కార్ హై. డబల్ ఇంజన్ కీ సర్కార్ కా మతలబ్ నో కర్ఫ్యూ నో దంగా सब चंगा सोदरी सोदरी मन रुपये मुझे इधे विधा मोसम से प्रभुत्म प्रजल अधोगति पालन प्रभुत्म उत्तर प्रदेश गत आर संवस मुझे इटंट पैस्थे उ अवट युवक అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక యోజన ఉంది. గత 6 సంవత్సరాల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే 2 రకాలుగా కూడా మనం మాగే పరిగెత్తేటటువంటి విషయంగా మనందరం కూడా తెలుసుకోవాలి. उत्तर प्रदेश में हमने 6 वर्ष में 6 लाख सरकारी नौकरी वहां के युवाओं को दी है. 1,61,00,000 से अधिक नौजवानों को रोजगार उपलब्ध करवाया है. 2,52,00,000 किसानों को प्रधानमंत्री किसान सम्मान निधि का लाभ उपलब्ध करवाया है. 55,00,000 गरीबों को प्रधानमंत्री आवास योजना की सुविधा उपलब्ध करवाई है. 3 करोड़ परिवारों को एक एक शौचालय उपलब्ध करवाया है और 1,75,00,000 गरीबों को उज्ज्वला योजना के फ्री के कनेक्शन भी यूपी में उपलब्ध करवाए हैं. भाइयों बहनों, डबल इंजन की सरकार का मतलब डबल स्पीड से बुलेट ट्रेन की स्पीड से डेवलपमेंट. डबल इंजन सरकार का मतलब सुरक्षा की गारंटी. डबल इंजन सरकार का मतलब भारतीय जनता पार्टी और प्रधानमंत्री मोदी जी के विजन के अनुरूप गरीब कल्याणकारी योजनाओं का लाभ. उत्तर प्रदेश लो गत 6 संवत्सरों लो లక్షలాది మంది యువకులకి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సుమారుగా 2 కోట్ల మంది కిసాన్ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కావాల్సినటువంటి సురక్ష ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా సుమారుగా 55,00,000 మందికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఉత్తరప్రదేశ్ లో గత 6 సంవత్సరాల్లో ఇల్లు ఇవ్వడం కూడా మనం చూసాం. అదేవిధంగా పీడిత వర్గాలందరికీ కూడా రక్షణగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ చూసాం. 1,75,00,000 మందికి ఉజ్వల యోజన కింద ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇవ్వడానికి మనం చూసాం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ స్పీడ్ తోటి వెళ్ళేటటువంటి ఉత్తరప్రదేశ్ లో ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే సురక్ష ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే భారతీయ జనతా పార్టీ. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే నరేంద్ర మోడీ గారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భయో బేను హమ్ సబ్ జాన్తే హై ప్రధానమంత్రి మోదీ జీ కే నేతృత్వ మే ఆజ్ భారత్ వైశ్విక లీడర్ బన్కర్ కే ఉభరా హై. దునియా కే అందర్ భారత్ కా సమ్మాన్ బడా హై. జబ్ ప్రధానమంత్రి మోదీ జీ దునియా కే అందర్ కహీ జాతే హై पूरी दुनिया पलक पावड़े बिछा करके उनका अभिनंदन करती है. एक और वैश्विक मंच पर बढ़ता हुआ भारत का सम्मान, दूसरी तरफ सुरक्षित होती हुई हमारी सीमाएं. आज आप देख सकते हैं देश के अंदर आतंकी वारदात नहीं हो सकती, आतंकी घुसपैठ नहीं हो सकती, क्योंकि भारत वो नया भारत है और नया भारत जो कहता है वो करके दिखाता है. भाइयों बहनों, हम किसी को छेड़ते नहीं. नया भारत अगर कोई छेड़ता है तो उसको छोड़ता भी नहीं है.
నేతృత్వంలో ఇవాళ భారతదేశం అంటే ప్రపంచం అంతా కూడా తలెత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారు మన యొక్క పరువు ప్రతిష్టలను కాపాడుతూ మన యొక్క విలువను పెంచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఈ దేశం ఒక ముందుకు వెళ్ళడమే కాదు, సెక్యూరిటీ పరంగా కూడా ఈ దేశం అత్యంత సురక్షంగా ఉంది అని చెప్పి ప్రపంచ దేశాలను కూడా గుర్తించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది నయా భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంది. మనం ఎవరి మీదకు కూడా దాడికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కానీ భారతదేశం మీద కనుక ఎవరైనా దాడి చేసే ప్రయత్నం కనుక చేస్తే వారు ఎవరిని కూడా వదిలిపెట్టలేని పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భయో బేను ఇస్ నయ భారత్ మే సమ్మాన్ భీ హై సురక్షా భీ హై. ఇస్ నయ భారత్ మే इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के बड़े बड़े कार्य हो रहे हैं, हाईवे, रेलवे, एयरपोर्ट, मेट्रो, आईआईटी, आईएम, एम्स, वन डिस्ट्रिक्ट वन मेडिकल कॉलेज की सुविधा भी मिल रही है, तो हर घर नल की योजना भी उपलब्ध करवाई जा रही है. భారతదేశంలో సమానత్వంతో పాటుగా మనందరి యొక్క సురక్ష కూడా, మనందరి యొక్క రక్షణ కూడా చూసేటటువంటి ప్రభుత్వం మనందరికీ కూడా ఉంది. భారతదేశంలో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వేస్, ఎయిర్పోర్ట్, మెట్రో ట్రైన్లు కావచ్చు, ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, ఒక రాష్ట్రంలో ప్రతి ఒక జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భయో బెను హమ్ సబ్ జాన్తే హై ఇస్ నయే భారత్ మే గరీబో కే కళ్యాణ్ కి జిత్నీ యోజనాయే ప్రధాన్ మంత్రి మోదీ జీ నే దీ హై ఆజాదీ కే బాద్ కభీ నహీ మిలీ. గరీబో కే లియే బినా భేదభావ కే, याद करिए कांग्रेस की सरकार में कहा जाता था कि देश के संसाधनों पर पहला अधिकार मुसलमानों का है, लेकिन मोदी जी ने कहा नहीं, देश के संसाधनों पर पहला अधिकार गरीब का है, नौजवान का है, किसान का है, महिलाओं का है, दलितों का है, वंचितों का है. और मोदी जी ने नारा दिया सबका साथ सबका विकास. సోదరి సోదరులారా, మనందరికీ కూడా తెలుసు ఈ నయా భారత్ అంటే గరీబ్ కళ్యాణ్ కోసం ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ఉన్నారో వారి కోసం ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రవేశించినటువంటి పరిస్థితి. మనందరికీ కూడా తెలుసు గరీబ్ కళ్యాణ్ అంటే నయా జవాన్, ఎవరైతే నవ యువకులు ఉన్నారో వారందరి కోసం ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి వంచితమైనటువంటి సామాన్య ప్రజల కోసం ఉంది, యువకుల కోసం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భయోబెను కాంగ్రెస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇస్లే బని క్యోంకి జో వాయిదే కియే థే వో టీఆర్ఎస్ నే కియే థే, అబ్ బీఆర్ఎస్ బదల్ కర్కే ఉన్ వాయిదో సే ముకర్ గయే. కాంగ్రెస్ భీ యహీ కర్తీ థీ, कांग्रेस हो या बीआरएस, इनका एक कॉमन फ्रेंड है आईएमआई, जिसके धमकी से ये लोग निजामशाही से मुक्ति के दिवस को तेलंगाना में नहीं मनाने देते हैं. भाइयों बहनों, भारतीय जनता पार्टी ने कहा है, भारतीय जनता पार्टी आएगी मुक्ति दिवस का कार्यक्रम धूमधाम के साथ मनाने का कार्यक्रम. సోదరి సోదరులారా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వాలకి ఒకటే కామన్ ఎజెండా ఉంది, వాళ్ళిద్దరూ కలిసి చేసేది ఏంటంటే అయ్యమ్మాయి. ఈ రాష్ట్రం ఏదైతే విడిపోయిందో, ఈ రాష్ట్రాన్ని ముక్తి ఏదైతే లభించిందో దానికోసం పాటుపడకుండా
వాళ్ళ వ్యక్తిగతంగా పడేటటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భయోబేనో మే కేవల్ ఆప్సే ఏక్ బాత్ కహనా చాతా హూ, కాంగ్రెస్ కీ గవర్నమెంట్ హోతీ తో క్యా కరోనా జైసీ మహమారీ కా సామ్నా యే దేశ్ కర్ పాతా? క్యా గరీబో కో వ్యాక్సిన్ మిల్ పాతా? క్యా